విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది అయితే ఒక పక్క టాలీవుడ్లో సినిమా షూటింగ్లు ఆగిపోయినా ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతూనే వచ్చింది దాంతో ఈ సినిమా నిర్మాత దిల్ రాజుపై చాలా విమర్శలు వినిపించాయి అన్ని సినిమాల షూటింగ్లు ఆపేసి నీ సినిమా షూటింగ్ను ఎలా చేసుకుంటావు అంటూ దిల్ రాజుపై ఓ వర్గం బాగా సీరియస్ అయింది దాంతో దిల్ రాజు కూడా చరణ్ శంకర్ సినిమా విషయంలో గా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఈ సినిమా షూటింగ్ను నేటి నుంచి ఆపేసే విధంగా దిల్ రాజు నిర్ణయం తీసుకున్నాడు షూట్ ఆగిపోవడంతో దర్శకుడు శంకర్ చెన్నైకు తిరిగి వెళ్లిపోయారు నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది రీసెంట్ గానే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు ఈ షెడ్యూల్ షూట్ అయిపోతే ఇక ఈ సినిమా టాకీ పార్టీ పూర్తయినట్టే అందుకే చెన్నైకు వెళ్లిన దర్శకుడు శంకర్ ఇండియన్ టూ చిత్రం పనిలో పడ్డారని తెలుస్తుంది అది త్వరలోనే ఇండియన్ టూ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి హీరోయిన్ కాజల్ కూడా ఈ సినిమా కోసం సిద్ధంగా ఉందంట మొత్తానికి శంకర్ ఒకేసారి రెండు పెద్ద సినిమాలను డీల్ చేస్తున్నాడు మరి ఈ బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాల అవుట్పుట్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి అయితే శంకర్ అంటేనే గ్రాండియర్ అందుకే చరణ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి పైగా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అన్నిటికీ మించి ఈ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు లార్డ్ ఆఫ్ రింగ్స్ ది విచర్డ్ ది హాబిట్ సినిమాలకు వర్క్ చేసిన మేకప్ టీమ్ వేట వర్క్ షాప్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు చరణ్ చాలా కొత్తగా చూపించడానికి వీళ్ళు లేటెస్ట్ పరికరాలను కూడా ఉపయోగించారు రామ్ చరణ్ రాజకీయ నేతగా కనిపించనున్నాడు పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ పాన్ ఇండియా డైరెక్టర్గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్ అయితే ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని శంకర్ ఆశపడుతున్నాడు ఎలాగో పొలిటికల్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు కాబట్టి ఈ సినిమాతో తన ఆశను తీర్చుకుంటాడేమో చూడాలి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం